బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలందరి మాటూరు రామారావు శాఖ గ్రంథాలయంలో సోమవారం జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలుత గ్రంథాలయ స్థలదాత కుటుంబీకుడైన మాటూరి తాండవ కృష్ణమూర్తి రిబ్బన్ కత్తిరించి వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు నెహ్రూ జీవిత విశేషాలను, ఆయన దేశానికి చేసిన సేవలను గుర్చి కొనియాడారు. గ్రంథాలయ శాఖ అధికారి కలపాల సుభాష్ చంద్రబోస్ వారోత్సవాలు వివరాలను సభలో తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బొలిశెట్టి శ్రీనివాసరావు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు బట్టిప్రోలు జనార్దన ప్రసాద్, ఇంగ్లీష్ అధ్యాపకుడు ఐజయ్య తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. ఎటువంటి పాశ్చాత్యం లేకుండా మన వన్ సైడెడ్ కాకుండా నాన్ ఏలియన్ మూమెంట్ అనే ఒక ఉద్యమాన్ని ప్రవేశపెట్టి ప్రపంచ దేశాల సహాయ సహకారాలతో దేశాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా పంచవర్ష ప్రణాళికలు చెప్పాను. తర్వాత ఇంకోటి ఉంది సౌఎన్లై చైనా ప్రధాని, భారతదేశ ప్రధాని నెహ్రూ గారు రూపొందించిన సిద్ధాంతం ఏమంటారు, పంచశీల సిద్ధాంతం. 1962లో 1955లో అది చైనా అగ్రగామి దేశంగా రూపొంది. భారతదేశ సరిహద్దుల్లో చుట్టుకుపోయి ఆక్రమిత దేశంగా ప్రకటించేసరికి నెహ్రూ గారు చౌవన్లై స్ఫూర్తిని ఈ పంచశీల సూత్రాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఒక దేశంపై ఇంకో దేశం దురాక్రమ చేయరాదు, ప్రపంచ దేశాలన్నీ శాశ్వతంగా ఉండాలి, ఒక దేశ అంతరంగ విషయాల్లో మరొక దేశం జోక్యం చేసుకోరాదు అనే ఈ 5 సూత్రాలతో ఈ పంచవర్ష ప్రణాళికని ప్రవేశపెట్టి ప్రపంచంలోనే శాంతి కాముకుడు, ది మ్యాన్ ఆఫ్ పీస్గా ఇది మంచి పేరు వచ్చింది. ఆ విధంగా అంత భారతదేశాన్ని అంత గొప్పగా గావించిన కొరకే ఈనాడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని భారత దినోత్సవంలో జరుపుకుంటున్నారు. విధంగా అన్ని రంగాల్లో రాణించి దేశాన్ని అగ్రగామి దేశంగా రూపొందించాలని నేడు కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగానే రష్యా దేశంలో శాలిని ప్రవేశపెట్టిన ఈ పంచవర్ష ప్రణాళికల్ని ఇండియాలో నెహ్రూగా ప్రవేశపెట్టి అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానాన్ని సాధించాలని ఎంతగానో కోరుకున్నారు. అట్లాగే అలీన ఉద్యమ రూపశిల్పి, అలీన ఉద్యమం అంటే నాన్ అలైన్ మూమెంట్. 3 ప్రపంచ దేశాలు ఉంటాయి,